वज़ीर तालीम सविता इंदा रेड्डी ने कहा है कि रियासत में KCR हुकूमत को बदनाम करने के ख्याल से पेपर लीक के तहत साजिश की जा रही है। पेपर लीक होने के सिलसिले में चारशंबे को वज़ीर तालीम सविता इंदा रेड्डी ने विकाराबाद में मीडिया से बात की। उन्होंने रियासती BJP सदर बंडी संजय पर इल्ज़ाम लगाया कि वो मरकज़ में BJP कायदीन की निगरानी में साजिश कर रहे हैं। उन्होंने गुस्से का इजहार करते हुए सवाल किया कि क्या BJP खुदगर्जाना सियासत के लिए 5 लाख तलबा की जिंदगियां खराब कर सकती है। वजीर सविता इंदिरा रेड्डी ने कहा कि TSPSC पेपर लीक में राजशेखर और SSC पेपर लीक करने में अहम किरदार अदा करने वाला प्रशांत BJP लीडरों से राबते में है। तांडूर में SSC का पेपर लीक करने वाला टीचर भी BJP से वाबस्ता तंजीम का रुकन है। उन्होंने खबरदार किया कि जो लोग हुकूमत को बदनाम करना चाहते हैं उनको नज़रअंदाज नहीं किया जाएगा और पेपर लीक मामले में मुलव्वज़ अफराद के खिलाफ सख्त कार्रवाई की जाएगी। BJP अध्यक्ष MP हौदाला तपड़ दारी चूपस्त पिल भविष्य आड़कुना वाल तलचाली वाल तपिस्ते प्रति दिन राज्य प्रयत्न चस्ता राष्ट्र प्रजल गमन को ग्रूप 1 दें मोदी पड़ते नीन 10th क्लास पेपर वरकू एवरुनारे राजशेखर आने एवर BJP की संबंधी कार्यकर्ता कदा यह प्रशांत आने BJP संबंध వాట్సాప్లలో 10th పేపర్ వస్తే మీ ఫోన్కి వస్తే మీరు చేయాల్సింది ఏంటి కన్సర్న్ DGP గారికో చెప్పాలా పిల్లలకు సంబంధించిన పేపర్ ఇట్లా వాట్సాప్లలో వచ్చిందని లేదా మా డిపార్ట్మెంట్ సంబంధించిన మా సెక్రటరీ గారికైనా చెప్పాలి చూడండి ఇట్లా వచ్చింది అలర్ట్గా ఉండండి అలా లేకుండా గోప్యంగా ఉండి ఇంకా దాన్ని బాగా సర్క్యులేట్ చేయమని చెప్పి పిల్లలలో రాష్ట్రంలో గందరగోళమైన పరిస్థితి సృష్టించి ఈ ప్రభుత్వాన్ని అస్థిరపరిచి KCR గారి నాయకత్వంలో నడుస్తున్న ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకురావాలనే ప్రయత్నం ఏదైతే చేస్తున్నారో మీది బాధ్యత రహిత్యమా కాదో ఒకసారి ఆలోచించండి. ఈరోజు 2 పేపర్లకు సంబంధించి పబ్లిక్ సర్వీస్ కమిషన్లో లీక్ పేపర్ కానీ లేదా 10th క్లాస్ పేపర్ సంబంధించి ఈ రెండుట్లో కూడా బాధ్యులైన వాళ్ళు BJP సంబంధించిన కార్యకర్తలుగా BJP సానుభూతి పరులా కాదో ఒకటి BJP సంబంధించిన నాయకులు సమాధానం చెప్పాలి, బండి సంజయ్ గారు సమాధానం చెప్పాలి. ఇదే కాకుండా నిన్న విచిత్రం ఏంటంటే వరంగల్లో ఉదయం మార్నింగ్ పేపర్ బయటకు వచ్చిందని ధర్నా చేస్తారు రోడ్ మీద వచ్చి. ఆ పేపర్కి పేపర్ బయటికి రావడానికి కారణమైన వాళ్ళు ఎవరనేది ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత వాళ్ళని అరెస్ట్ చేస్తే వాళ్ళని వదిలిపెట్టమని కూడా BJP వాళ్ళే ధర్నా చేస్తారు. ఇది రాష్ట్ర ప్రజలందరూ గమనించాలని కోరుతా ఉన్నాను. ఈరోజు BJP సంబంధించిన బండి సంజయ్ గారిని అరెస్ట్ చేయగానే పైన కేంద్రంలో ఉన్న వాళ్ళు ఖండిస్తారు. అంటే బండి సంజయ్ గారు ఈరోజు BJP పార్టీ వాళ్ళు ఇక్కడ చేసిన దాన్ని సమర్థిస్తున్నారా కేంద్రంలో ఉన్న వాళ్ళు? అంటే మోడీ గారు అమిత్ షా గారు డైరెక్షన్లోనే ఇది జరిగిందనుకోవాలా?